తొలకరి కోసం రాష్ట్ర రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది అన్నదాతలు వేసవి దుక్కులతో సాగుకు సిద్ధమవుతోంది జిల్లా వ్యవసాయ శాఖ సైతం సముచిత ప్రణాళికలతో ఖరీఫ్ పంటకాలానికి సమాయత్తమవుతోంది సీజన్కు ముందే వివిధ పంటల విత్తనాలు ఎరువుల్ని మార్కెట్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది పత్తి సాగుకు ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లులో ముందస్తుగానే పత్తి విత్తనాల్ని నిల్వ చేసింది నల్లబజారు అమ్మకాలు నకిలీ విత్తనాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికల్ని జారీ చేస్తోంది గత రెండు సీజన్లలో నష్టాలు మూటగట్టుకున్న ఓరుగల్లు రైతులు రానున్న ఖరీఫ్ సీజన్పై గంపెడాసతో ఉన్నారు గత ఖరీఫ్ రబీ సీజన్లు మిగిల్చిన నష్టాలను పూడ్చుకునేందుకు ఎంత త్వరగా తొలకరి సాగుకేగాలని కర్షకలోకం ఉవ్విళ్లూరుతోంది అన్నదాతల ఆతృతకు తగ్గట్లే జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికను రూపొందించింది ఖరీఫ్ సీజన్లో సాగులోకి రానున్న ఆయా పంటల వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాలో కనీసం సాధారణ వర్షపాతం నమోదైతే వ్యవసాయ శాఖ రూపొందించిన సాగు ప్రణాళిక తప్పకుండా విజయవంతమవుతుంది ఒకవేళ ఎల్నీనో ప్రభావం వల్ల నిరుటి పరిస్థితులే పునరావృతమైతే ఎనభై శాతం పంటలే సాగయ్యే అవకాశం ఉంది ఈ మేరకు ప్రత్యామ్నాయ ప్రణాళికతో సన్నద్దమవుతోన్న జిల్లా యంత్రాంగం ముందస్తుగానే ఎరువులు విత్తనాల సేకరణపై దృష్టి పెట్టింది వాటి వివరాలు ఇలా ఉన్నాయి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్లకు సరిపడ విత్తనాలు ఎరువులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత కంపెనీలు డీలర్లకు సూచించారు ప్రధానంగా నల్లబజార్లలో యూరియా విక్రయాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు డీలర్లు వాళ్ళ వైపు నుంచి ఉండే ఇష్యూస్ అనేవి కొన్ని చెప్పారు ఇవి కొన్ని పాలసీ లెవెల్ ఇష్యూస్ అయితే కొన్ని లోకల్ లెవెల్లో సాల్వ్ చేయొచ్చు సో అందరం కలిసి ఇష్యూస్ ఫ్లాగ్ చేసి ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకుని రైతులకి సులభతరంగా ఎంఆర్పి రేట్స్ కి ఫర్టిలైజర్ సీడ్ వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాను అలాగే బ్లాక్ లో ఏదైనా విత్తనాలు కానీ స్పెషల్లీ యూరియా ఇష్యూ అనేది ఉన్నది ఎక్కడైనా అమ్మితే మాత్రం జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కఠినమైన చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది జిల్లాలో నాణ్యమైన విత్తనాల పంపిణీకి గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద పదకొండు వందల ఎకరాల్లో వరి సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది సర్కారీ ధరలకే రాయితీ విత్తనాలు ఎరువులను విక్రయించాలని జేడీఏ డీలర్లను ఆదేశించారు మన జిల్లాలో ప్రధానమైన పంటలు పత్తి వరి పత్తి లోపల వచ్చేసి ఈ సంవత్సరం రెండు లక్షల డెబ్బై ఐదు వేల హెక్టార్ల లోపల సాగు చేసే అవకాశం ఉన్నది కాబట్టి దీని గాను పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల పత్తి సంచులు అవసరం ఉన్నది దీని గాను మనకు ప్రభుత్వం పంతొమ్మిది లక్షల పత్తి సంచులు మనకు అలర్ట్ చేయబడినది ఒక లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై క్వింటల్ల వరి విత్తనం విత్తనాలు అవసరం ఉన్నది అలాగే సబ్సిడీ ద్వారా కూడా ముఖ్యంగా దంచా కందులు పెసర్లు మినువులు హైబ్రిడ్ మొక్కలు ఇంకా సన్హెంపు ఇటువంటి విత్తనాలను కూడా రైతులకు పంపించడానికి మేము అందుబాటులో వివిధ మండలాల్లో ఉంచినాము ఫెట్లర్ విషయానికి వస్తే మనకు యూరియా ఈ ఖరీఫ్ కాలం లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉన్నది దీనికి గాను ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్ల యూరియా ఇప్పుడు మార్కెట్ అందుబాటులో మేము ఉంచినాము అలాగే ప్రైవేటు వ్యాపారస్తుల ద్వారా కూడా పదిహేను వేల మెట్రిక్ టన్ల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉన్నది కాంప్లెక్స్ ఎరువులు కూడా సఫిషియట్ గా ఉన్నాయని రైతు సోదరులకు అలాగే జిల్లాలో సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని డీలర్ల సంఘం సభ్యులు స్పష్టం చేస్తున్నారు యూరియా దొరకదనే అపోహతో ముందస్తుగానే అవసరాలకు మించి కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని డీలర్లు హితవు పలికారు పత్తి విత్తనాలే కావచ్చు మొక్కజొన్నే కావచ్చు ఎరువులే కావచ్చు అన్ని కూడా మరి సొసైటీల ద్వారా కానీ మా ప్రైవేట్ డీలర్ సోదరుల ద్వారా కానీ అన్ని రకాల విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి అలాగే కాంప్లెక్స్లు కానీ యూరియా కానీ అన్ని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా డీలర్ అసోసియేషన్ పక్షాన కృషి చేస్తాము విత్తనాల ప్రాబ్లం అయితే లేదు కాంప్లెక్స్ ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ కాంప్లెక్స్ ధర ఎక్కువ కావడం వల్ల యూరియా తక్కువ వల్ల యూరియాకి ఎక్కువ మొగ్గు చూపెడతారు మీరు వ్యవసాయ శాఖ అధికారులు ఎంత చెప్తే అంతే వాడాలని మేము రైతులకు ప్రత్యేకంగా కోరుతూ ఎక్కువ రేట్లకు అమ్మ అమ్మ అమ్మడం కాదు మీరు కొనడం కూడా తప్పే కొనకుండా మీరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని అటువంటి డీలర్లు ఎవరైనా అమ్మినట్టు మీకు తెలిస్తే మీకు దగ్గరలో ఉన్న మా అసోసియేషన్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఈసారి ఏంటంటే వర్ష పరిస్థితుల వల్ల ఏంటంటే సుమారుగా యాభై వేల యాభై ఎకరాలు పెరిగేటట్టుంది ఎందుకంటే పోయినసారి మక్కజన వేసిన రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఇది నలభై రోజులు వర్షాలు లేకుండా కూడా తట్టుకునే రకాలు ఉన్నాయి మినిమం ప్రాఫిట్ రైతుకు వస్తుంది కాబట్టి కాటన్ సీటు అందరు మారుతున్నారు ఒకటి ఈసారి ఏంటంటే మనకు సుమారు పద్దెనిమిది లక్షల ప్యాకెట్లు వరంగల్ ప్లేస్మెంట్ అయితాయి ఈసారి రైతులకు ఏంటంటే ఏ విధమైన కొరత లేదు విత్ బిల్ దానితో ఏ రైతు కూడా కొనొద్దని కూడా రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్పి రేటు మించి ఒక్కరు కూడా అమ్మడానికి వెళ్ళారు డిపార్ట్మెంట్ డీలర్స్ అందరూ కూర్చుంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఈసారి అసంటి సంఘటన జరిగాయి ఎరువులను సహకార సంఘాల ద్వారానే విక్రయించడం వల్ల నల్ల బజారుతో పాటు ఎంఆర్పి అమలులో ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు సీజన్లో యూరియా రైతులు బాగా వాడుతున్నారు మూడు నాలుగు సంవత్సరాల నుండి ఎప్పుడూ కూడా స్కేర్ సిటీ ఉంటా ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కానీ ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ మొత్తం స్టాక్ అంతా కోఆపరేటివ్ సొసైటీస్ ఓడిఎంఎస్కి ఓడిఎంఎస్ కి ఇచ్చేస్తుంటే మీకు ఎప్పుడు కూడా ఎక్కువ ధరకు అమ్మకుండా ఎంఆర్పి అవకాశం ఉంటుంది జిల్లాలో చెరువుల పునరుద్ధరణ జోరుగా నడుస్తున్నందున వరుణుడు ఏమాత్రం పెద్ద మనసు చేసుకున్నా అన్నదాతకు ఖరీఫ్ బెంగ తీరనుంది ఇదే ప్రణాళికతో జూన్ మొదటి వారంలోపు తొలి విడత మిషన్ కాకతీయను పూర్తి చేయాలని పట్టుదలతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది